నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుందే. అమ్మా నువ్వు వెళ్ళి ఆటోవాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చైనా 50 రూపాయలు మిగలేదు కదరా నాన్న. మిగలేదు తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది, నువ్వు వెళ్ళి ఆటోవాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న కాఫీ తాగావా, పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటోవాడికి డబ్బులు ఇవ్వచ్చుగా. ఇద్దరిని ఇమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే గానీ ముందు నువ్వు వరకు వెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, 1 కిలో బెండకాయలు, ఇదిగో 1 కిలో టమోటా, ఇదిగో 1 కిలో ఉల్లిపాయలు, 2 కట్టల గోంగూర, 2 కట్టల బట్టల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కర్లేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కర్లేదు. అది కాదు పన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమ్మంటే నువ్వు ప్రతిది ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను 1 కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలేదు 1/2 కిలోనే కదా, అదే అన్నమాట. నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు, ప్రోగ్రామ్ మర్చిపోవడం ఏంట్రా? రై థియేటర్ వాడి కాళ్ళు పట్టుకుని టికెట్లు తీసుకొచ్చాను. మన వాళ్ళందరూ మీ ఇద్దరు వస్తేనే సినిమాకి వెళ్దాం అంటున్నారా? వస్తున్నావా లేదా?